వారికి గాజుల మాల తయారు చేసుకోవడం కోసం మట్టి గాజులు గ్రీన్ కలర్ తీసుకోండి సాటిన్ రిబ్బన్ సిజర్ అండ్ ఫెవీ బాండ్ తీసుకోవాలి నేనైతే డజన్ గాజులకి 1 మీటర్ సాటిన్ రిబ్బన్ తీసుకున్నానండి వీడియోలో నేను చూపించే విధంగా రిబ్బన్ ని చేతితో పట్టుకొని దానిపైన ఇలా బ్యాంగిల్ పెట్టి మనం తీసుకున్న ఈ రిబ్బన్ బ్యాంగిల్ కి మధ్యలో ఉండాలి అటు ఇటు జరగకుండా మధ్యలోకి చూసుకొని స్టిక్ చేసుకోండి ఎంతో సేపు పట్టదండి ఇలా స్టిక్ అవడానికి మనం ఇలా గమ్ తో స్టిక్ చేసిన వైపు నుంచి బ్యాంగిల్ ని అల్లుకోవాలి బ్యాక్ సైడ్ కి కాదు ఫ్రంట్ నుంచి అల్లుకోవాలి చూస్తున్నారు కదా అందుకే మీకు ముందుకి వెనక్కి తిప్పి చూపిస్తున్నాను గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుందండి ఈ ఫెవీ బాండ్ తో అతికిస్తే ఇప్పుడైతే బ్యాంగిల్ ని అలా అల్లుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బ్యాంగిల్ తీసుకోండి ఈ బ్యాంగిల్ కి కిందేలా పెట్టుకొని పై బ్యాంగిల్ ని పట్టుకోండి లేకపోతే కదులుతా ఉండిద్ది మీ రిబ్బన్ ని బయటికి తీసినప్పుడు చూసారు కదా రిబ్బన్ ఎలా బయటికి తీయాలో ఇప్పుడు ఈ రిబ్బన్ ని కింద నుంచి ఇలాగా తీసేయాలండి పైన కదులుతా ఏం పర్లేదు మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు నాకు ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు మీకు చూస్తేనే ఈజీగా అర్థమైపోద్దండి నేను చెప్పేదానికంటే చూడండి సేమ్ ప్రాసెస్ ఆ మధ్యలో నుంచి రిబ్బన్ ని పై బ్యాంగిల్ ఇలా పట్టుకొని తీయాలి మీకు ఈజీగా ఉంటుంది పై బ్యాంగిల్ ఇలా పట్టుకొని రిబ్బన్ ని బయటికి తీస్తే ఇంకా దాన్ని మళ్ళీ కిందకి ఇలాగా అల్లుకోవడమే చాలా ఈజీ అండి బ్యాంగిల్ అల్లుకోవడం ఇలాగా సాటిన్ రిబ్బన్ ఏ కాదు మీరు సారీ లేస్తో కూడా ఇలా అల్లుకోవచ్చు సాటిన్ రిబ్బన్ ఎంతో కాస్ట్ ఉండదు 10 రూపీస్ లేదా 12 రూపీస్ ఉంటుంది ఒక రోల్ వచ్చేసి అండ్ ఈ సాటిన్ రిబ్బన్లోనే చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర ప్రస్తుతానికి ఈ కలర్ బ్యాంగిల్స్ అండి ఈ కలర్ సాటిన్ రిబ్బన్ ఉంది కాబట్టి నేను వీటితోనే చేస్తున్నాను మీరు సారీ లేస్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సేమ్ ఇంక ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు పైన మిర్రర్స్తో స్టిచ్ చేసుకోవచ్చండి అక్కడక్కడ లేదంటే ఏమైనా స్టోన్స్తో స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లుక్ బాగుంటుంది చూడడానికి మట్టి గాజుల్లో స్టార్టింగ్ సైజ్ ఉంటుంది కదండి ఆ సైజ్ నేను తీసుకున్నా ఈ సైజ్ నెంబర్ వచ్చేసి 2 అండ్ ఈ వీడియోని ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి చూసారు కదా గాజుల మాల అల్లడం కంప్లీట్ అయిపోయింది ఎక్స్ట్రా రిబ్బన్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి కొంచెం ఫెవీ బాండ్ ఇలా పెట్టేసి మనం ఫస్ట్లో ఎలా స్టిచ్ చేసామో అలా స్టిచ్ చేసుకోవడమే అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వేసేటప్పుడు పైన హ్యాంగింగ్ ఉండాలి కదా అందుకని కొంచెం సాటిన్ రిబ్బన్ని తీసుకొని ఇలాగా 2 పార్ట్స్ చేసుకోండి కొంచెం ఫెవీ బాండ్ని అలా అప్లై చేసి ఒక్కొక్క రిబ్బన్ని అలా స్టిచ్ చేసేయండి ఫెవిబాండ్తో అతికించడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది అసలు ఊడనే ఊడదండి ఫెవికాల్తో అతికించకండి నేను ఒకసారి అప్లై చేసి ఇలాగ హ్యాంగింగ్ చేసి చూశాను అదైతే ఊడిపోయింది ఇలా ఫెవిబాండే తీసుకోండి గట్టిగా ఉంటుంది నేను చూపించినట్టు ఇలాగే చేయాలని లేదు రెడ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నట్టయితే ఎల్లో కలర్ సాటిన్ రిబ్బన్ తీసుకోండి చాలా బాగుంటుంది హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బాగా ఆరనివ్వండి మనం కట్టిన ఈ గాజుల మాల ఎంత స్టిఫ్గా ఉండిద్దో తెలుసా అస్సలు ఎక్కడ లూజ్ అనేదే ఉండదు మనం ఎలా కట్టామో అలానే ఉంటుందండి చెక్కు చెదరదు నేనైతే ఈ దండని అమ్మవారి ఫోటోకి వేసి చూపించట్లేదండి ఎందుకంటే ఇంత పెద్ద ఫోటో అయితే లేదు మనం వేసుకునే అమ్మవారి ఫోటోని బట్టి మీరు ఆ సైజ్ తయారు చేసుకోండి గాజుల మాలని నేను తీసిన ఈ వీడియో అయితే 3.5 మినిట్స్ ఉంది కానీ దాని వెనకమాల కష్టం 1 అవర్ ఉందండి మీ ముందుకి ఇంత మంచి వీడియో రావాలంటే మాకు వెనకమాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అందుకని మీరు వీడియో చూసినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయటం మర్చిపోకండి